పాసపుస్తకాలు ఇవ్వడానికి లంచం అడిగి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది కాటారం తహసీల్దార్ సునీత. 4 ఎకరాల భూమికి కొత్త పాస్ పుస్తకం జారీ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. ఈ ఎంఆర్ఓపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నామ రోజుల క్రితం మేము ల్యాండ్ కొనుక్కున్నాము. అందుకు మీద కోర్టులో ఉండాలి, కోర్టు కుట్టు పెట్టి రిజిస్టర్ చేయబడితే డాడీ తిరిగి తిరిగి కలిసిపోయారు. నేను హ్యాండిక్యాప్, నాకు హ్యాండిక్యాప్ 3 సంవత్సరాలు అవుతుంది. హ్యాండిక్యాప్ అది పింఛన్ కూడా రావట్లేదు. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం డాడీ తిరగలేకపోయాడు. మామూలుగా రిజిస్ట్రేషన్ అడిగితే 4 ఎకరాలు 50 గుంటలు, కొత్తపల్లి శివారు 3 సరైన 3 4 ఎకరాలు 50 గుంటలు. రిజిస్ట్రేషన్ కొత్త పాస్బుక్ కోసం అడిగితే, డిజిటల్ సైన్ కోసం అడిగితే 3 లక్షలు అడిగారు. 5 లక్షలు అడిగితే 3 లక్షలకు ఓకే ఇచ్చారు. 50 వేలు ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చారు. ఇంకా 50 వేలు ఇప్పుడు 2 డేస్లో ఇస్తాయి. నాకు ఇవ్వడం ఇష్టం లేక, నేను నాకు ఇవ్వడం ఇష్టం లేక ఎల్లను ఏసీపీని సంప్రదించి కలిసాం. ఏసీపీ కలిసిన తర్వాత 50 ఆల్రెడీ బిఫోరే ఏసీపీ కలవకుండా 50 వేలు ఇచ్చాము. భూమి పట్టా బుక్ కొరకు 2019 తిరిగినాం. ఎక్కడ తిరిగినా మమ్మల్ని జయించిన వాళ్ళు లేరు, మమ్మల్ని లెక్క చేసిన వాళ్ళు లేరు. లాస్ట్కు మేడం వచ్చింది, మేడం ముత్తారం ఛార్జీ ఉండం, మేడం ముత్తారం డ్యూటీ ఉంటే ఇక్కడ ఛార్జీ కూడా పోయినాం. పోయిన తర్వాత మాకు ఛార్జీ కాదని చెప్పింది, ఛార్జీ కాదని చెప్పింది. సరే అని సపరేట్ ఉన్నాం. అతను సంవత్సరం ఉన్న తర్వాత ఇక్కడికి అయింది. ఇక్కడికి అయిన తర్వాత కూడా మేము మీ సేవలు అప్లై చేసుకున్నాం. మీ సేవలు అప్లై చేస్తే ఒకసారి క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేసిన మళ్ళీ అప్లై చేసినాం. మళ్ళీ అప్లై చేస్తే దానికి ఇది కాదు అది కాదు, ఈ కిరికిరి ఆ కిరికిరి, నన్ను ఒకటి పోతుంది అది అని చెప్పి 5 లక్షలు డిమాండ్ చేసింది. 5 లక్షలలో 3 లక్షలు మేము ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం చేసుకొని ఒక ఫస్ట్ 1 లక్ష రూపాయలు కావాలని నాకు వెళ్ళేవాళ్ళు 50 ఇచ్చినా. 50 ఇచ్చిన తర్వాత కడిమే అయితేనే పని అవుతుంది అంటే ఈరోజు 2 లక్షలు ఇచ్చినాం. 2 లక్షలు 50 వేలు ముట్టింది ఇప్పటి వరకు. ఇంకొక 50 సోమవారం ఇస్తామని చెప్పి ఒప్పందం చేస్తున్నాం. గది విషయం మేడంతో మాట్లాడింది. స్కూల్ లేవు, ఎక్కడ దొరికి ఎక్కడ తిరిగినా ఇప్పటికి 4 రోజులు అవుతుంది మేడం. రోజు ఫోన్ చేసి రోజు కావాలంటుంది. అదే మాకు డబ్బులు లెక్క ఒకటి అప్పు తెచ్చినాం. అప్పు తెచ్చి మాకు 7 గెలు కావాలని చెప్పి లాస్ట్కి మాకు విరక్తి అయ్యింది. మేము ఎవరో ఒకరు చెప్పి మేము ఇటు పోయి ఏజీబోళ్ళకి చెప్పి కలిసి చెప్పి వచ్చి అయితే హరికృష్ణ, ఈయన సుందరరాజుపేట గ్రామస్తుడినా. ఈయన హైదరాబాద్లో గోడుపల్లిలో ఉంటున్నాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు కొత్తపల్లి శివారులో 4 ఎకరాలు 25 గుంటల భూమి ఉంది. ఈయనకి పాత పట్ట వాసు పుస్తకం ఉండేది, కొత్త పట్ట వాసు పుస్తకం నుంచి అప్లై చేసుకుంటే రాలేదు, డిస్ప్యూట్లో ఉందని చెప్పేసి దాన్ని పక్కకు పోయింది. మళ్ళీ డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఆయన అప్లై చేసుకోవడం జరిగింది. ఆయన తరఫున ఆయన బావ రాజేశంని పంపడం జరిగింది పాస్బుక్ ప్రాసెస్ గురించి. ఇక్కడ వచ్చి తహసీల్దార్ గారిని కలిస్తే జూన్ 1వ వారంలో 5 లక్షలు ఇస్తేనే పని చేస్తా అని చెప్పేసి డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసి అప్పటికప్పుడు ఒక 50 వేల రూపాయలు ఆయన దగ్గర తీసుకుంది. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఈయన వాళ్ళ బహుమతి చెప్పి ఇలా 50 వేల రూపాయలు ఇచ్చినాను అంటే అంత ఇవ్వలేము, మళ్ళీ రిక్వెస్ట్ చేయమంటే జూన్ 7వ వారంలో వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఒక 2.5 లక్షలు అంటే టోటల్గా 3 లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ హరికృష్ణకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వాళ్ళ భావం తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది మా ఆఫీస్లో 12వ తారీఖు ఈ నెల. దాని మీద ప్రాసెస్ చేశాము, కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ట్యాప్ లే చేస్తే ట్యాప్లో మొత్తం వాళ్ళకి అమౌంట్ కూడా 2.5 లక్షలు తయారు కాలేదు, 2 లక్షలు తయారైనది పట్టుకుని వస్తే 2 లక్షలు కూడా యాక్సెప్ట్ చేసి రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ సునీత గారు దొరకండి ఈరోజు దొరికారు. ఆమె అదుపులో తీసుకున్నాము. ఆమె సమక్షంలో ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుండి 2 లక్షల రూపాయలు ఏదైతే లంచం కింద తీసుకున్నారో ఆ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది.